హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత అంటే వృద్ధాప్యం రాకముందే వృద్ధాప్య ఛాయలను కనబడుతుంటాయి. కొంతమంది అంటున్నారు 30 ఏళ్ళకే ముసలులు అయినాయి, 40 ఏళ్ళకే ముడతలు వస్తున్నాయి ఏంటి. అలాగే కొంతమంది స్త్రీలలో కూడా 30 to 40 ఇయర్స్ దాటగానే చర్మం అంతా ముడతలు కావడం, శరీరము, చేతులు, ముఖము అంతా కూడా ముడతలుగా రావడము వృద్ధాప్య ఛాయలు అనేది కనబడుతూ ఉంటాయి. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే వయసు రాకముందే వృద్ధాప్య ఛాయలు కనబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ శరీరం అనేది ముడతలు రాకుండా ఈ వృద్ధాప్య ఛాయలు పోయి తిరిగి యవ్వనంగా కనబడడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా అని చెప్తాను. దాదాపుగా 100% ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి చిట్కానే, అంతేకాకుండా మంచి అద్భుతమైన ఫలితాలను కూడా అందించేటువంటి చిట్కా. సో ఈ వృద్ధాప్యం నుంచి తిరిగి యవ్వనాన్ని పొందే ఆ అద్భుత చిట్కా కావాల్సిన 3 ఐటమ్స్. 1, నేలతాడి చూర్ణం, నేల గుమ్మడి చూర్ణం, అలా విధంగా కండ చక్కెర, దీన్ని పటిక బెల్లం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 3 సమభాగాలుగా అంటే 100 grams అదే విధంగా తీసుకుంటే 200 grams, లేదంటే 1/2 kg, 1/2 kg ఇలా తీసుకుంటే కేవలం అన్ని సమభాగాలుగానే తీసుకోవాలి. నేలతాడి, నేల గుమ్మడి, అదేవిధంగా పటిక బెల్లం, ఈ 3 సమభాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ఉదయం పరిపాడుకున్న సుమారుగా అంటే ముఖం కడుక్కున్నాక ఏమి తీసుకోకముందు, వాటర్ కూడా ఏమి తీసుకోకముందు ఒక గోరువెచ్చని గ్లాసు పాలలో కానీ, గ్లాసు వేడి గోరువెచ్చని నీటిలో కానీ ఒక 1/2 చెంచా నుంచి 1/2 చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని కలుపుకొని ఉదయం పూట పరిగడుపున తాగుతూ ఉండాలి. అదేవిధంగా రాత్రి పూట పడుకునే ముందు అన్నం తిన్నాక గంట తర్వాత కూడా గోరువెచ్చని నీటిలో కానీ పాలలో కానీ చూర్ణాన్ని కలుపుకొని 2 పూటల కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వృద్ధాపచారం అనేది క్రమక్రమంగా తగ్గిపోయి శరీరము, చేతుల మీద, ముఖం మీద ఇలా వచ్చినటువంటి ముడతలన్నీ కూడా పోయి మళ్ళీ ముఖం తేజస్సుగా, బ్రైట్నెస్ గా, ప్రకాశవంతంగా, మళ్ళీ యంగ్ గా, యవ్వనంగా కనబడడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేము ఉపయోగించేటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులలో ఈ నేలతాడి, ఈ నేల గుమ్మడి చూడడానికి కూడా మేము యాడ్ చేస్తూ ఉంటాము. చాలా పవర్ఫుల్ ఉంటుంది, చలవ చేస్తుంది, శరీరానికి మేలు చేస్తుంది, కాంతివంతంగా చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది కూడా. దీంతోపాటు మీరు చంద్ర ప్రభావటి అని మాత్రలు అందుబాటులో ఉంటాయి ఆయుర్వేద షాపులలో. ఇది ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, అన్నం తిన్న తర్వాత వేసుకుంటండి. సో చంద్ర ప్రభావటి మాత్రలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, వెంటనే ఇవ్వకపోయినా లాంగ్ టైంలో ఇది దీని యొక్క ఫలితం అనేది మీరు ప్రత్యక్షంగా ఆస్వాదిస్తూ ఉంటారు. అంత అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుంది ఈ చంద్ర ప్రభావటి. ఈ చిట్కాను ఫాలో అవుతూ ఈ చంద్ర ప్రభావటిని కనుక తీసుకున్నట్లయితే తిరిగి మీరు కోల్పోయినటువంటి ఎవరని మళ్ళీ మీరు తిరిగి పొందే అవకాశం 100% కూడా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ చేసే ఈ లైక్ షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది, మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాలను, వీడియోస్ని మీ ముందు తీసుకురావడానికి నాకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.